అలాగే రకరకాలైనటువంటి కళ్యాణ మండపాల్లో రకరకాల బిల్డింగ్స్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యను ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా, ఇలా కూడా కట్టవచ్చా, ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొని వచ్చి వారి బిడ్డలందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివించుకునే కార్యక్రమానికి వారు కూడా నాంది పలకాలని, ఈ పాఠశాలలో చేర్పించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ బిడ్డలని చెప్పి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ పాఠశాలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే నా తోటి మంత్రి వర్గ సహచరులు అందరూ కూడా జిల్లా కలెక్టర్లు అందరికి కూడా స్పష్టంగా చెప్పాం, త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలి, 20 నుంచి 25 ఎకరాలు ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని, అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికి కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ ఒక 20-22 స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. దశల వారీగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను బట్టి వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం. అందులో భాగంగా సరే రేపు పొద్దున విజయదశమి వస్తూ ఉంది, పండగ పర్వదినం మనందరికీ ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన, ఆ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నాకు స్పష్టంగా చెప్పి పండగ కంటే ముందే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిని కూడా మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపట్టేటట్టుగా త్వరితగతిన నిర్ణయం జరగాలని చెప్పి ప్రత్యేకంగా వారి దృష్టి సారించి వారి సందేశం ఇచ్చి తద్వారా వారి పర్యవేక్షణలో వీటన్నింటిని ఏర్పాటు చేసి ఈరోజు మీ ముందు ఈ ప్రజెంటేషన్ని ఇవ్వబోతా ఉన్నాం. దయచేసి ఆ ప్రజెంటేషన్ అన్నింటిని కూడా ఒక 10-12 నిమిషాల మధ్యలో ఉండేటువంటి ప్రజెంటేషన్ని మీరందరూ వీక్షించడమే కాదు, నేను మీడియా సంబంధించిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది మన రాష్ట్రం, మనందరి రాష్ట్రం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రం పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని కట్టుకుంటూ ముందుకు పోయే ఈ కార్యక్రమాన్ని విరివిగా కొద్దిగా పాజిటివ్ థింకింగ్తో ప్రాచుర్యం కల్పించి ప్రజల మధ్యకి తీసుకుని వెళ్ళవలసిందిగా నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే ఆ మీడియా సంస్థల యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆ ప్రజెంటేషన్ని స్టార్ట్ చేయవలసిందిగా మనోజ్ ప్లీజ్.
హలో.